హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ లలిత కిచెన్. ఈరోజు వీడియోలో మనం వంకాయ కూరని సింపుల్గా విత్ ఇన్ 10 మినిట్స్లో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దామండి. ఈ కూరకి చాలా తక్కువ టైం పడుతుందండి. కూర కట్ చేసినంతసేపు కూడా మనకి కూర కుక్ చేయడానికి టైం పట్టదు. సో ఎంతో సింపుల్గా ఉంటుంది. మనకి మ్యాక్సిమం వంకాయ ఇష్టపడిన వాళ్ళంటూ ఎవరు ఉండరు కదండి. చాలామంది ఎన్నో రకాలుగా చేస్తారు. కారం పెట్టి చేస్తాము, వేగించుకుంటాము, అప్పటికప్పుడు వేడివేడిగా పోపులో వేసుకుని వేడివేడి అన్నంతో నెయ్యి వేసుకుని తిన్నా కూడా ఎంతో రుచిగా ఉంటుంది. అండ్ ఏ రకమైన ఫంక్షన్ అయినా సరే, లేకపోతే మన ఇంట్లో రిలేటివ్స్ వచ్చినా, దేనికైనా సరే వంకాయ కూర వండాము అంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరు. అండ్ సింపుల్గా ఈజీగా కూడా తొందరగా ప్రిపేర్ అయిపోతుంది. ఇది చాలా హెల్తీగా కూడా ఉంటుందండి మనకి. సో ఈ కూర ప్రిపేర్ చేసుకోవడానికి ముందరగా వంకాయల్ని 4 చీలికల్లా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా అయితే త్వరగా మగ్గిపోతాయండి. గుత్తుల్లా కూడా కట్ చేసుకోవచ్చు. తర్వాత అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర మనం స్లైడ్గా క్రష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకుని దానిలో ఒక 2-3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలండి. తర్వాత దీనిలో పోపు దినుసులు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర చాలా లైట్గా పడతాయి. అలాగని శనగపప్పు మరీ వేయకపోతే రుచి ఉండదండి. జస్ట్ మనకి 1/2 టేబుల్ స్పూన్ దాకా ఈ దినుసులు సరిపోతాయి. వేసుకొని 2-3 ఎండుమిర్చిని మధ్యలోకి కట్ చేసి వేసి పోపుని లో ఫ్లేమ్ మీద వేగించుకోవాలండి. ఇత్తడి గిన్నెలో వండుకున్నా మనకి ఏ వంటకమైనా సరే చాలా హెల్తీగా ఉంటుంది కదా. సో ఇలా మనం సిల్వర్ అంతా ఇత్తడితో రీప్లేస్ చేయడానికి ట్రై చేస్తే మనకి చాలా హెల్తీ ఫుడ్ ప్రిపేర్ అవుతుందండి. తర్వాత పోపు వేగించుకుని ఈ ముక్కలు వేసేసుకుని ఉప్పు కూడా ఇప్పుడే వేసేసుకుని ఇలా పైన ఒక చిన్న కప్ లాంటి లిడ్ పెట్టుకుని దానిలో 1/2 గ్లాస్ దాకా వాటర్ పోసుకుని లో ఫ్లేమ్ మీద ఈ కూరను మగ్గించుకుంటే ఇందులో ఉండే వాటర్ ఆవిరికి కొంచెం కిందకి వెళ్ళి కూర చాలా బాగా మగ్గుతుందండి. ఇలా మగ్గిన కూర చాలా రుచిగా కూడా ఉంటుంది. తర్వాత దీనిలో ముందరగా క్రష్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర వేసేసుకుని కలపకుండానే మళ్ళీ ఈ వాటర్తో ఉన్న మూత పెట్టేసి 5 నిమిషాల పాటు మగ్గించుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే మనకి ఈ టైంకే బాగా మగ్గిపోయి ఉంటాయండి వంకాయలు. తర్వాత 2-3 నిమిషాలు ఆయిల్ రిలీజ్ అయ్యేదాకా మగ్గించుకుని బైండింగ్ కోసం 1 టేబుల్ స్పూన్ దాకా వరిపిండి చల్లి ఇలా బాగా కలుపుకుంటే మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మిక్స్ అయ్యి కూర కూడా చాలా రుచిగా ఉంటుందండి. సో ఎంతో టేస్టీగా ఉండే ఈ కూర మనకి విత్ ఇన్ 10 మినిట్స్లో ప్రిపేర్ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది. అండ్ మనకి చాలా సాటిస్ఫాక్షన్గా కూడా ఉంటుందండి. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీని మీరు కూడా ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేసి మీ ఒపీనియన్ని నాకు కామెంట్స్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.